అదే ఫిగర్ ఏమో లేదండి అంటే ప్రజలు జరుగుతున్న విషయం ఉండవలే ముందే తెలుసు కానీ ఆ సప్రైజ్ కోసమే ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరు రెచ్చిపోతున్నారు ఎవరు రెచ్చగొట్టలేదు పుస్తకాలు చదివి ఎవరు రెచ్చిపోతారండి హిస్టరీ రికార్డ్ అవ్వకపోతే నేరం చేసిన వాడిని అవుతాను ఇన్ని ప్రెస్ మీట్లు పెడతాను ఇన్ని వ్యాసాలు రాస్తుంటాను నేను పుస్తకం అసలు ఏం జరిగిందన్నది రికార్డ్ చేయలేదనుకోండి నేను గిల్టీ కాన్షియస్తో బతకాల్సి వస్తుంది నాకు అది ఇష్టం లేక పుస్తకం నేను రాసిన పుస్తకం 3000 పేజీలు 2013 నుంచి రాస్తున్నాను అయితే ఎంఎస్కో వాళ్ళు దాన్ని వాళ్ళకు పుస్తకం అమ్మాలి కాబట్టి ప్రింట్ చేసేది వాళ్ళు కాబట్టి ఇందులో ఏదైతే ఇప్పుడు కరెక్ట్గా అప్రోప్రియేట్గా రిలవెంట్గా ఉంటాయో అవి ఉంచారు మిగతా అన్నీ వేరే పక్కన పెట్టారు అవసరం అయితే మళ్ళీ వేద్దాం రండి గోల్కొండ రాజధానిగా వచ్చి సుల్తాన్ల పరిపాలన ప్రారంభమైనప్పటి నుంచి మొదలెట్టాను మొత్తం ఎప్పుడెప్పుడు ఏ రకంగా ఏ గొడవలు జరిగాయి సైనిక చర్యతో సహా 69 71 ఎలక్షన్లు 72 ఆంధ్ర ఉద్యమం నేను జైలుకి వెళ్ళటం నేను జైలు నుంచి బయటకు వచ్చాక 6-point ఫార్ములా అన్నీ రాశాను అయితే ఇప్పుడు వాటి రిలవెన్సీ ఉండాలి కదా ఇప్పుడు రిలవెన్సీ ఉన్నది ఏంటంటే యాక్చువల్గా ఎలాగా బిల్లు పాస్ చేశారు బిల్లు పాస్ చేయటం అక్రమమా సక్రమమా అంతవరకు రిలవెన్సీ 2013 జూలైలో సిడబ్ల్యూసీ తీర్మానం తర్వాత ఏం జరిగిందో నా డైరీలో అంశాలు ఇది మాత్రమే బుక్లో ఉన్నాయి ఇప్పుడు ఒక్క విషయం లోపల ఏం జరిగిందో మనకు తెలియదు గురు కానీ తెలుసుకోవలసినటువంటి బాధ్యత తెలపవలసినటువంటి కర్తవ్యం అటు పార్లమెంట్కి ఉంది ఇటు ప్రజలకి ఉంది మనదే డబ్బు ఈ డబ్బు అంతా కూడా పార్లమెంట్ నడిచినా అసెంబ్లీ నడిచినా గవర్నమెంట్ ఉద్యోగ కారులో తిరుగుతున్నా ప్రతి ఒక్కరు ఇచ్చేటువంటి డబ్బు ఈ డబ్బు కూడా కోటీశ్వర్లు ఇచ్చే డబ్బుని 28% పేదవాడు ఉప్పు కొనుక్కుని అగ్గిపెట్టి కొనుక్కుని చిన్న జాకెట్ కొట్టు కొనుక్కుని ఇచ్చే పర్సంటేజ్ 72% పేదవాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ముతోటే నడుస్తుంది ఈవేళ ఇన్ని కబుర్లు చెప్తారు మనకేమవుతుంది మనం ఇబ్బందుల్లో ఉన్నామని తెలుసు కదా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ విడదీయటం వల్ల ఆర్థిక పరమైనటువంటి కష్టాలు వచ్చాయి మనకి స్పెషల్ ప్యాకేజా స్పెషల్ స్టేటసా ఈ గొడవ అంతా పక్కనెట్టి 10 ఏళ్ళు ఇస్తామన్నారు కదా వాళ్ళు 10 ఏళ్ళు ఇస్తామని బీజేపీ వాళ్ళు చెప్పారు కాదు 5 ఏళ్ళు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మీరు మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు అన్నారు వచ్చారు అధికారంలోకి టెక్నికల్గా ఒప్పుకోవట్లేదు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకోవట్లేదు ఆంధ్ర నుంచి ఎంత డబ్బు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి ఎంత డబ్బు వెళ్తుంది మీరు చెప్పిన 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి వెళ్ళే డబ్బు మొత్తం ఆంధ్రాకి ఇచ్చామండి ఒక్క రాష్ట్రానికి మనకి ఇష్టం లేకుండా విడదీసినందుకు ఆ వెసులుబాటు కల్పించండి చాలు 1 రూపాయి మీరు కేంద్రం దెబ్బక్కలా ఆంధ్ర నుంచి 100 రూపాయలు వెళ్తే మనకు వచ్చేది 47 పైసలు అదే ఉత్తరప్రదేశ్కి 180 పైసలు నీకు ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పాను ఏంటంటే జనాభా ప్రాతిపదికన ఇచ్చేస్తున్నాం అంటున్నారు అక్కడి నుంచి ఇన్కమ్ ఉండదు జనాభా ప్రాతిపదికన ఇస్తున్నాం అంటారు సరే ఒక రూల్ పెట్టారు ఆ రూల్ ప్రకారం ఇస్తున్నారు అనుకోండి ఏ రూలు లేకుండా ఎడదీసేసి మమ్మల్ని అన్ని రూల్స్ పక్కన పెట్టి నోరు నిండ్ర అని చెప్పి తలుపులేసి ఎంపీలు సస్పెండ్ చేసి మినిస్టర్లు వెళ్ళలో ఉన్నా సరే కొట్టేశామని కొట్టేశారే ఈవేళ మళ్ళీ కథలు చెప్తారా పాట పాడతారా మీరు మనకి ఏమి 1 రూపాయి అక్కర్లేదు కేంద్రం నుంచి ఈ స్టేట్ నుంచి ఏమి పెడుతుందో అది కేంద్రం ఏమి కటింగ్ ఇవ్వకుండా ఒక 10 ఇయర్స్ ఇవ్వమనని అన్ని రాయితీలు ఇవ్వచ్చు అన్ని బోనస్లు ఇవ్వచ్చు అన్ని ఇన్సెంటివ్లు ఇవ్వచ్చు అడిగేవాడు ఎవడు గవర్నమెంట్ అడగదు అపోజిషన్ అడగదు అడగండి గట్టిగాను మోసపోయాం ఇంకా మోసపోతున్నాం నిలబడి అడగవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది మీరేం చేశారో అంటారు మేమేం చేస్తాం నో కాన్ఫిడెన్స్ పెట్టాం పార్టీలోంచి ఎక్స్పెల్ అయిపోయాం టైంకి సస్పెండ్ చేశారు బయట పెట్టి తలుపులేసి బిల్లు పాస్ చేశారు టెర్రరిస్టులు డైరెక్ట్గా గన్లు అట్టుకుని లోపలికి వచ్చినప్పుడే తలుపులేలా డివిజన్ జరగకుండా లోక్సభ తలుపులు మూసిన సంఘటన ఈ దేశ చరిత్రలో ఒకే ఒకసారి అది ఆంధ్రప్రదేశ్ను విడదీసినప్పుడే ఎందుకు చేశారా అంటే దొంగ పోలీసు ఒకటైపోతే ఇంకేముందండి రూలింగ్ అపోజిషన్ ఒకటైపోతే ఇంకేముంది రూలింగ్ పార్టీ చేసిన తప్పుల్ని అపోజిషన్ నిలదీయాలి లేకపోతే ఇలాంటివి రేపు పొద్దున
ఆఖరి మీటింగ్ పెట్టుకుంటారు, లోక్సభ ఎల్లుండి అయిపోతుంది అనగా లోక్సభలో అందరూ కూర్చుని ఎవడెవడి కాన్స్టిట్యున్సీలో ఎంతెంత అయితే రెవెన్యూ భూములు ఉన్నాయో ఆ రెవెన్యూ భూములన్నీ కూడా 99 ఏళ్లకి రూపాయి ఎకరానికి మా ఎంపీలు తీసుకోవడానికి వీలుగా బిల్లు పాస్ చేస్తున్నామని పాస్ చేసేస్తారు, అయిపోయింది వచ్చేస్తారు. దాన్ని కాదని చెప్పి అడగడానికి ఏముంటుంది, మళ్ళీ ఈ ఎంపీలే ఆ పార్టీలో ఉంటారు, ఆ ఎంపీలే ఈ పార్టీలో ఉంటారు. అంతా చట్ట ప్రకారం యాక్ట్ ప్రకారం తీసుకున్నామని అంటారు. రికార్డ్ అవ్వాలి అక్కడ, ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది అపోజ్ చేశారు. దానికోసమే డివిజను. డివిజనే లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. మీరు పంచాయతీ ఆఫీసులో ఉన్న సర్పంచ్ గారు వచ్చి బిల్లు పెడితే ఎంతమంది అనుకూలం, మెజార్టీ అనుకూలమైతేనే అది పాస్ అవుతుంది. రోడ్డు వేద్దామా వద్దా అంటే 11 మంది అనుకూలం, 9 మంది వ్యతిరేకమైతేనే రోడ్డు వేయగలరు. అసలు అక్కర్లేదు నాకు, అంతా ఒకటైపోయారు, లెక్క కూడా చెప్పక్కర్లేదు. మేము ఇలా చేస్తామనేది ఇది రాజ్యాంగానికే తీరని ద్రోహం చేశారు. అది బయట పెట్టడం కోసమే ఈ బుక్ రాశాను. మీలో బుక్ చదివే వాళ్ళు ఎవరు ఉంటే, ఎందుకంటే నాకు అఫీషియల్ అంటే మీకు ఒక్కసారి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకసారి చదవండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఈ ప్యాకేజీ అన్నది ఉంది, ప్యాకేజ్ ఉంది, ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఉంది, రిసోర్స్ గ్యాప్ ఫుల్ఫిల్ చేయాలని ఉంది, అన్నీ కూడా యాక్ట్లో ఉన్నవే, యాక్ట్లో లేనివేం కాదు. ఇవ్వాలనేటువంటి ఉద్దేశం లేనప్పుడు యాక్ట్ ఏం చేస్తుందండి? అవతల వరకట్నాన్ని నిషేధించారు, ఏమన్నా ఆగిందా వరకట్నం? ఏమన్నా గొడవ వచ్చినప్పుడు వస్తుంది అది బయటికి. చంద్రబాబు నాయుడు గారు గొడవ చేయడు, ఏంటి ఇచ్చేది? ఈయన అడగాలి, కాపీ తేలేదు, ఇది ఒకటి ఉంది కావాల్సి నీకు ఇచ్చేస్తాను, నోట్ చేశాను కొన్ని, నీకు పంపిస్తాను, నేను పంపిస్తాను. బుక్ చదివేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ పంపిస్తాను. అంటే ఏమవుతుందంటే మనకు మామూలుగా బయట హనుమాన్ చాలీసా అవడంలో పంచిపెడుతున్నాడు అనుకోండి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ ఒకటి పట్టుకుపోతారు, పంచిపెడుతున్నాడు కదా. చదివే ఉద్దేశం కాదు, ఏదో బుక్ ఇస్తున్నారు. అలాగే బైబిల్ కథలు నా దగ్గర ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చారంటే ఒకటి తెచ్చేస్తూ ఉంటాం అక్కడికి వెళ్తే, అక్కడ ఇస్తున్నారంటే ఒకటి ఇవ్వండి అని. ఇది అలా ఇవ్వడానికి ఏమైందంటే అలా ఇద్దరం నాకు ఇచ్చినటువంటి కోటా బుక్లన్నీ కూడా హైదరాబాద్లో లాక్కుపోయారు. ఏదో మన రాసిన వాడికి 80 బుక్లు ఎన్నో ఇస్తారట, 80 బుక్లు కట్టకట్టి పట్టుకొచ్చి పెట్టారు. ఇదిగో మా కృష్ణ ఉన్నాడు, కాస్ట్ 175. బైబిల్ కాదు చాలా ఇష్టం, నేను బైబిల్ ఖురాన్ అన్నీ చదివాను, ఇష్టమైన నాకు పెద్ద తేడా కనపడదు. భగవద్గీత బైబిల్ ఖురాన్లో పెద్ద తేడా ఏమి అవును. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది మొదల్లో మీకు లేరా, ఈ ప్రెస్ మీట్ పర్పసే జైపాల్ రెడ్డి గారు అన్న మాటల కోసమే పెట్టాను. ఇవాళ కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు కాంగ్రెస్ అనేది డెఫినెట్గా నేషనల్ పార్టీ. కాంగ్రెస్లో ఎంతమంది దుర్మార్గులున్నా కాంగ్రెస్ ఒక రూల్ ప్రకారం పోతుంది. దానికి ఉదాహరణ ఇవాళ కర్ణాటక ఇన్సిడెంటే. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కర్ణాటకలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి అని హైకమాండ్ చెప్పింది. వాళ్ళు కూడా మేము వాటర్ నీటి చొక్క ఏమో అని చెప్పేసి ఉంటే రాజ్యాంగం జరుగుతుందో సుప్రీంకోర్టు తీర్పు అవుతుందో ముఖ్యమంత్రి గారు జైలుకి వెళ్తాడో వేరే విషయం, కానీ కర్ణాటకలో కాంగ్రెస్ నిలబడ్డు. ఈవేళ పోయినా సరే సుప్రీంకోర్టు అన్న తీర్పు ఇచ్చింది కాబట్టి అమలు చేయవలసిందే, అది కాంగ్రెస్ ఉంటే చేస్తుంది. కాంగ్రెస్ ఈ రాష్ట్ర విభజన అన్నది ఎంత అక్రమంగా అన్యాయంగా చేసినా ఆ యాక్ట్ ఏదైతే పెట్టారో ఆ యాక్ట్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళ అక్రమంలో అన్యాయంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు కనీసం కంటి తుడుపుగా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కూడా అమలు చేయకపోతే ఇక ఎంతకన్నా అన్యాయం ఏముంటుంది? అదే కదండి చెప్పాను, లోకల్ సెంటిమెంట్స్ వచ్చేటప్పటికి మనిషి యొక్క జ్ఞానం అలా ఒక్కసారి పక్కపోతుంది. పోయి ఆ తెలంగాణ అనే లోకల్ సెంటిమెంటు ఆయన ఆవహించి
ఎప్పుడూ నిజం చెప్పే ఆయనే కేసీఆర్ దీక్ష విరమించేసిన లేదు విరమించలేదు చచ్చిపోతున్నాడని తిరిగి ఆయనే చెప్పాడు అలాగే లోపల గంట జరిగింది నేను బయట పెట్టనని కూడా ఆయనే చెప్పాడు అసలు బయట పెట్టకూడని రహస్యాలు ఉండనే కూడదు అన్నది జైపాల్ రెడ్డి గారిది ఎప్పుడూ ఆయన తీరి అదే అటువంటిది ఎందుకు బయట పెట్టకుండా ఉంచారని అడిగాను బయట పెట్టనంతకాలం నాలాంటి వాళ్ళు ఎన్ని కట్టుకథలు రాసినా అవే నిజాలవుతాయి నేను రాసిన తప్పని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాను